అసలు రైతులే దాడి చేశారని అంటున్నారు, మీరే దాడి చేశారని. అమ్మా నేను వస్తాను, రేపు డీజీపీ గారిని కలిసిన తర్వాత వారు సెక్యూరిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వస్తాను, మీ అందరినీ అక్కడ నేను దర్శిస్తాను. ఇప్పుడు మిమ్మల్ని నిర్బంధించారని తెలిసి అక్కడ సెక్యూరిటీని పెట్టారు, ఇక్కడ నన్ను ఎలా ఆపారు, అక్కడ మిమ్మల్ని ఆపారని పోలీసులు పెట్టి తెలిసిన తర్వాత చూసారా ఇది ఎంత అవినీతి. ఈ రైతులు 38 కుటుంబాలు దళితులు, వారి జీవితాలు పోయి తిండి బట్ట లేక అంత నష్టమైతే వాళ్ళు నన్ను కల్లవలేదు, ఇప్పుడు వస్తుంటే ఆపడం అది చాలా. ఇది కేటీఆర్ పాలన, ఇది చాలా 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 అసలు బుర్రను పనిచేస్తున్నారో లేదో తెలియదు. ఇంతకంటే ఇంకా పాపం ఇంకోటి ఉండదు. రైతుల కన్నీరు చూడండి, ఆ తల్లి నన్ను ఒక దేవుడిగా చూసుకొని మా దేవుడు వస్తున్నారని, దేవుని బిడ్డలు ఎంత కన్నీరు కారుస్తుంటే నేను వెళ్తుంటే, అటువల్ల మీకు ఎలా మేము వచ్చింది? ప్రజలు చూస్తున్నారు కదా మీ అవినీతిని. తప్పు ఇప్పుడైనా కేసీఆర్ కేటీఆర్ గారు మనసు మార్చాలా, ఆ ఎస్పీని అక్కడ డిఎస్పీని సిఐని సస్పెండ్ చేయాలి. రేపు 10:30కి డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, నేనే వెళ్ళి కలుస్తా. అసలు కేసీఆర్ గారు వచ్చి ఇలాంటి సమయంలో ఆయన మార్పు చెంది ఆ ఎస్పీ డిఎస్పీ సిఐని కలిస్తే ఇక్కడికి వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే లేదంటే మీకే చెడ్డపేరు. ఇలాంటి దౌర్జన్య పాలన, ఇలాంటి గూండా పాలన మీరు పోలీసుల ద్వారా చేయిస్తే, మీరు చేయిస్తున్నారని తెలిసిపోయింది కదా, కేటీఆర్ ఎస్పీతో మాట్లాడడం ప్రజలకు తెలిసిపోయింది కదా. ఇది వద్దు, చూడండి నాకు కన్నీ. ఇది మన శ్రీనివాస్ రెడ్డి ఇలాదా, నువ్వు పిలిచి ఆయన నిన్న 1 గంటకు పిలిచారు, నేను 2 గంటల బయలుదేరి మేము 14 మంది వెళ్ళాం, 5 సెక్యూరిటీ, 50 మంది పోలీసులు ఇటువైపు, 50 మందిని ఇంకొక రూట్లో, 50 మందిని. ఇది ప్రజాధనం వ్యర్థం చేయడం కాదా? పోలీసులు ఎందుకు ఇంత ఇంత ధనం వ్యర్థం? నేను వెళ్ళి వాళ్ళు కలిసి వాళ్ళకి ప్రార్థన చేసి, ఇగో మేము ఉన్నాం, మీకు ఇల్లులు కట్టిస్తాం, లేదా పొలాలు మీకు నష్టం, మీకు ఏ నష్టం వచ్చిందో నేను చూసుకుంటానని చెప్పడంలో ఎంత మంచిది. ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. శ్రీనివాసరెడ్డి కదా నువ్వు, నిన్ను కదా నన్ను కాల్ చేసావు, ఈయన కాల్ చేశాను 1 గంటకు మధ్యాహ్నం, 2 గంటలు 2 సార్లు కాల్ చేసి 2 మెసేజ్ ఇచ్చి 2 నిమిషాలు చెప్పు అసలు పరిస్థితి ఉంటుంది. 28 రోజులు వర్షాలు, అకాల వర్షాలతో నేను 38 కుటుంబాలు మొత్తం పూర్తిగా నష్టపోయి పూర్తిగా రోడ్డు పడే పరిస్థితి వచ్చిందని, 29 రోజులు దాదాపు అందరి నాయకులు, దాదాపు ప్రభుత్వానికి ప్రతిపక్షం అందరి నాయకులకు మెసేజ్ అయ్యారు. మీ దృష్టికి కూడా మేము 29 నాడు లేదా 30 నాడు మీకు కూడా మెసేజ్ చేయలేదు, మీరున్న బిజీ కార్యక్రమంలో మీకు చూడలేదు. దాని తర్వాత నేను మీరైతే నేను నాకు ఎప్పుడైతే వస్తున్నాను, నిన్న 1 గంటకు మీకు కాల్ చేయడం జరిగింది, సార్ చూసారా బిజీ ఉన్నట్టున్నారు అనేసి కాల్ చేస్తే మీరు బిజీ చేయడం జరిగింది. మా అదే రోజు మేమందరం ఈ 38 మంది కూడా సిరిసిల్లాలో కలెక్టర్ గారు కలిసేందుకు ఆడికి పోయాము. మేమందరం ఒకే దగ్గర మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఫోన్ చేస్తే మీరు అదృష్టంగా లిఫ్ట్ చేసి సమస్య విని వెంటనే స్పందించి, ఇప్పుడు 1 గంట అవుతుంది, 2 గంటల వరకు నేను బయలుదేరుతాను, నేను పర్మిషన్ తీసుకుంటాను, లేకుంటే కాల్ చేసి బయలుదేరుతాను, అక్కడ పరిస్థితి తెలుసుకొని బయలుదేరుతాను, 5 గంటల వరకు వస్తానంటే అదే క్రమంలో వెళ్తేనే అందరికీ చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్లో కూడా సారు వస్తున్నారు, మమ్మల్ని పరామర్శించేందుకు వస్తున్నారు, మా కోస చూసి మాకు సాయం చేసేందుకు వస్తున్నారని అందరికీ అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుండే మాకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా రకాలుగా వెళ్ళింది, ఎట్లా వస్తారు సార్ వస్తే కేటీఆర్ ఇలాకాలో కేఏపాల్ గారు ఎట్లా వస్తారు, ఎవ్వరు రావద్దు ఇక్కడికి, ఎవ్వరు అడుగు పెట్టద్దు, వస్తే మీ సంగతి చెప్తాం, 100 మందిని తీసుకొని మీ ఊళ్ళకి వస్తాం, నువ్వు రేపటి నుండి వెళ్ళిపోతావు అంటే నిన్ను ఏదంటే చేస్తామనే విధంగా చాలా ప్రయత్నం చేశారు, చాలామంది చేశారు, రకరకాల వ్యక్తులతో కూడా చేయించారు. అన్నిటికీ దేనికి వెళ్ళకుండా మీతో కాంటాక్ట్ ఉండి మీరు వస్తే సరిపోద్ది, మీరు వస్తే మీరు చేసే సాయం, లేకుంటే మీరు రావడం ద్వారా మీడియాకు ఈ మీడియా పబ్లిసిటీ అయ్యి మా ఎవరి దృష్టికి పోవట్లేదు.
మేము ఎంత చేసినా కూడా ఆ ప్రభుత్వం దృష్టికి కానీ ఇంకా పెద్దల దృష్టికి పోవట్లేదు. మీరు వస్తే ఇది కొంత దానికి హైపిచ్చి వచ్చి కొంత ప్రభుత్వం దృష్టికి పోతే మాకు న్యాయం లేదు. సరిగ్గా ఒక 20 గుంటల నుంచి మొదలు పెడితే ఒకరికి 5 ఎకరాలు 6 ఎకరాలు పూర్తి నష్టపోయింది. ఒక గింజ కూడా ఒక కుటుంబానికి ఎంత నష్టం జరిగింది సారీ బాబు. డబ్బుల్లో లెక్క పెట్టాలి. డబ్బుతో లెక్క పెట్టి ఒక్కొక్కరికి మినిమం తక్కువ అంటే ఒక 1 లక్ష రూపాయల నుంచి ఒక 4-5 లక్షల వరకు ఉండాలి. ఒక కుటుంబానికి మినిమం 1 లక్ష రూపాయల నుంచి 3-4 లక్షల రూపాయలు ఎంత సత్యం చెప్తున్నారు మీ ఊళ్ళో 38 కుటుంబం అది పెద్ద డబ్బా. కేసీఆర్ గారు వెళ్ళి ఆయన వస్తారని ఎవరు రాకేష్ టికెట్ వచ్చి కేసీఆర్ గారు ధర్నాలో ఫాలో అయినందుకు 33 కోట్ల రూపాయలు రాకేష్ టికెట్కి ఆ యూపీ రైతులకి ఇచ్చారు. వీళ్ళు మనిషికి 1 లక్ష రూపాయలు ఇస్తే 38 లక్షలు అంతే 38 కుటుంబాలకి. 2 లక్షలు ఇస్తే 76 లక్షలు. 3 లక్షలు ఇస్తే 1 కోటి రూపాయలు అంతే కదా 10 లక్షలు. ఇంత చిన్న సహాయం చేయడానికి కేసీఆర్ గారు ఇంత దారుణం చేయించాలా మీ కేటీఆర్ గారు? మరి మీరు బంగారు తెలంగాణ చేస్తానని ఇదేనా బంగారం? అలా ఆత్మహత్యలు చేసుకోవడం అనే బంగారం దేవుడు సహించడు కదా. ఒకసారి నేను ఎప్పుడైనా ఇలా మీ గురించి 8 సంవత్సరాలు మాట్లాడాను. మీరంటే నాకు ఎంత ప్రేమ. మరి మీరు ఈ పరిస్థితిని ఎందుకు తెచ్చుకున్నారు? ఎప్పుడైనా వాళ్ళకి జరిగిన నష్టానికి 1 లక్ష రూపాయల నుంచి 3 లక్షల లెక్క మీరు చెల్లించకపోతే నేనున్న నా డబ్బులు అకౌంట్ రిలీజ్ అవ్వగానే నేనే చెల్లిస్తాను. దాని పెద్ద విశేషం ఏముంది? సెంట్రల్ మినిస్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడతాను. ఇది మీకు జరిగింది, ఇంత చిన్న నష్టం ఆదుకోలేకపోతే ఇంత ఇన్ని 2,60,000 కోట్ల రూపాయలు 1 కోటి రూపాయలు మీ ఫ్లెక్సీలు పెట్టినయే 8,000 కోట్లు ఖర్చు అయి ఉంటాయి ఒక రోజు కొరకు టీఆర్ఎస్ పార్టీ. 8,000 కోట్లు ఇక్కడ ఏదో మందిరం కడితే 8,000 కోట్లు కన్నీరు. రైతులు అనాథులు వితంతు దేవుని దృష్టిలో ఇది అసలు చెప్పకూడదు. దేవుని దృష్టిలో ఎంత ప్రియులండి. చూసారా మీడియా ఉన్నప్పుడు వాళ్ళు పిలిపించి మేము మీడియా చేసుకున్నామా? లేదు. వారిని అడ్డుకుంటే 9కి బయలుదేరి దొంగలు దొంగల్లాగా వచ్చారని వాళ్ళు చెప్తున్నారు. మీరు చూసి వాళ్ళని ఎందుకు అడ్డుకోవడం? అంటే మీ ఊర్లో పోలీసులు వచ్చారా? మేము ఇక్కడ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక ఇద్దరు ఒక వ్యక్తి ఇద్దరు ఒక వ్యక్తి మొత్తం పూర్తి డివైడ్ అయిపోయి అందరం వచ్చి సిద్ధిపేట వింటున్నారండి. కేసీఆర్ గారు వింటున్నారా? ఏంటండి 38 మందిని కలవడానికి నా దానికొరకు వస్తే పోలీసులు పెట్టి అడ్డుకోవడం ఏంటి? ఇంతకన్నా దౌర్జన్య పాలన ఈ దేశంలో మీకు ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు ఎప్పుడైనా మీరు విన్నారా? నేను వినలా. మరి ఇలాంటిది మీరు ప్రధానమంత్రి అవుతారంటే ఎవరైనా సహిస్తారా? ఒక ముఖ్యమంత్రిగా మీరు ఇలాంటి పాలనిస్తుంటే చాలా చాలా బాహ్యంగా కేసీఆర్ గారు మీరు క్షమాపణ చెప్పాలి. అక్కడ ఎస్పీ డిఎస్పీ సిఐని సస్పెండ్ చేయాలి. 307 కేసు పెట్టి మీ కార్యకర్తను అక్కడ మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. లేదంటే నేను కోర్టు ద్వారా చేయిస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ చేసి తీరుతా. నష్టపోయేది ఎవరు? మీరు. అర్థం చేసుకోండి. 24 గంటల్లో చేసేయండి. బట్టలు ఇప్పి కొడతాడట మీ కార్యకర్త. ఏంటి దౌర్జన్యం? బాగుందా మీకు అది? చిన్న వేణు చూపించి ప్రార్థిస్తే ఏమవుతారు మీరు? చేయట్లే. వద్దు, ఆ రూట్లో వెళ్ళకండి. రాజశేఖర రెడ్డి వెళ్ళేందుకే కదా 2008లో మీరు తిట్టి ఘోరంగా రాజశేఖర రెడ్డి గారిని తిట్టారు. తప్పు. ఆయన ఏంటంటే సోనియా గాంధీ మీద ఒత్తిడి. మీకెవరు ఒత్తిడి చేస్తున్నారు? బీజేపీలు ఒత్తిడి చేస్తున్నారా? అమెరికన్ గవర్నమెంట్ ఆయన మీద అంటే అమెరికన్ గవర్నమెంట్ సోనియా గాంధీ ఒత్తిడి. ఎందుకంటే నేను శాంతికి 200 దేశాల్లో యుద్ధాలు ఆపుతుంటే అమెరికాకి నష్టమా? మీ మీద ఎవరు దాడి చేస్తున్నారు? వద్దు. ఇప్పుడే మీరు తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేసి మీరు తక్షణమే 3 లక్షల రూపాయల యావరేజ్ మీరు చెల్లించకపోతే నేను చూసుకుంటాను. ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షలు చాలు. వాళ్ళు అడిగింది ఎన్ని ఇన్వెస్టిగేట్లు జీవితాలు కా ఎక్కడెక్కడో యూపీలో ఇవ్వడం అంటే పబ్లిసిటీ కొరక, ప్రధానమంత్రి అవడం కొరక. మరి మన ఇంట్లో అది మీ కొడుకు కేటీఆర్ నియోజకవర్గంలో న్యాయం చేయలేకపోతే మీరు మీ ఊర్లో మీరు న్యాయం చేయలేకపోతే మీరు ప్రజలకు ఏం చేస్తారు? తెలంగాణ ప్రజలకి, దేశ ప్రజలకి ఏం చేస్తారు? ఆలోచించండి. ఒక దైవికంగా ఒక మంచి మన మీకు చాలా మంచి మనసు ఉందని కూడా నాకు తెలుసు. లేకపోతే నన్ను ఇంత విధంగా పొగడరు,
కీర్తించరు. నా బాధ వేస్తుంది అసలు నేను మాట్లాడినందుకు. ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాను? నన్ను చంపించడానికి మీకు ఉండాలి. ఎందుకు మీ కేటీఆర్ పాలన ఆపేయండి. ఇప్పుడు చెప్పాలంటే కేటీఆర్ని రిజైన్ చేయమనండి. కనీసం ఒక సంవత్సరం నేర్చుకోమనండి. అమెరికా పంపించేయండి. చెడ్డ పేరు మీకు కూడా వస్తుంది. ఆయన ఇవన్నీ చేస్తున్నా అని మీకు తెలుసు. కుర్రాడికి అనుభవం లేదు. ఎందుకు ఇచ్చాడు అలాంటి పోస్టులు? బుద్ధి చెప్పండి. నా కొడుకు ఒక నాకు ఒకే కొడుకు. నేను బుద్ధి చెప్తాను తప్పులు చేసినప్పుడు. తండ్రిగా మీరు బుద్ధి చెప్పలేదు అనుకోండి, ఇంకా మీరు పాడు చేసిన వాళ్ళు అవుతారు. మీ కొడుకు కేటీఆర్ ఆలోచించండి. చాలా బాధ. మీరు రావడం చాలా మంచిది. మీకు న్యాయం జరుగుతుంది. నూటికి నూరు పాలు. అది కేసీఆర్ గారు చేస్తారా, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారా, ఎవరు చేయకపోతే నా డబ్బులు రిలీజ్ చేయడానికి నేను చేస్తాను. జరుగుతుంది. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐఎమ్ కశిష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.